నెల రోజులు గడిచింది. అయినా మారణహోమం కొనసాగుతూనే ఉంది. వేలాది మంది ప్రాణాలు విడిచినా, లక్షలాది మంది ఆసుపత్రిలో చేరినా ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. హమాస్ ఉగ్రవాదుల్ని అంతమొందించే వరకు వెనక్కి తగ్గమని ఇజ్రాయెల్ తెగేసి చెబుతోంది. ఇటీవలి దాడులు తీవ్రతరం చేసిన ఇజ్రాయెల్ బలగాలు గాజా చుట్టుముట్టేశాయి. పూర్తి స్థాయిలో గాజా ఆక్రమించుకునేందుకు ఇజ్రాయెల్ సైన్యం అన్ని వైపుల నుంచి హమాస్ ఉగ్రవాదుల్ని చుట్టుముడుతోంది. ఈ దాడుల దాటిని తట్టుకోలేక పాలస్తీనా ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వణికిపోతున్నారు. అంతేకాదు, పాలస్తీనాలో ఉండడం కన్నా వెళ్లిపోవడం మంచిదనుకుని ప్రజలు ఊరుదాడుతున్నారు. ఇప్పటికే వేలాది మంది ప్రజలు గాజా నుంచి వెళ్లిపారు. ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం కావడంతో నార్త్ గాజా నుంచి వేలాది మంది పాలస్తీనా పౌరులు వెళ్లిపోతున్నారు. భయంతో పరుగులు తీసేవారిలో వృద్ధులు, మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. రోజులు గడిచే కొద్దీ వలస వెళ్లేవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. గాజాలో అత్యంత కీలకమైన ప్రాంతాల్లో తమ సైన్యం పట్టు సాధిస్తోందని ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ యో గలాంట్ స్పష్టం చేశారు. ఉగ్రవాదులను వదిలిపెట్టబోమని, వారి అన్ని స్థావరాలపైన దాడులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు పాలస్తీనా పౌరులను ఊరొదిలి వెళ్లిపోవాలని సూచించారు. అంతేకాదు, జాతీయ రహదారులను తెరిచారు. ఆ దారుల్లోనే పాలస్తీనా పౌరులు వెళ్లిపోతున్నారు. అయితే ఇజ్రాయెల్ సైన్యంపై పాలస్తీనా పౌరులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయినా కూడా ఇజ్రాయెల్ ఎక్కడా తగ్గడం లేదు. పౌరులను బయటకు పంపిస్తూనే ఉగ్రవాదులపై దాడులు చేస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద టెర్రరిస్ట్ స్పాట్ గాజాయేనని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే సొరంగాల్లో ఉన్న ఉగ్రవాదులు బయటకు రావడం లేదు. దీంతో ఇప్పుడు ఇజ్రాయెల్ సైన్యం వీటిని టార్గెట్ చేసింది. వీటన్నింటినీ ధ్వంసం చేయాలని ఇజ్రాయెల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కారణంగానే అక్కడి పౌరులు భయంతో వేరే చోటుకు వెళ్లిపోతున్నారు. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం నవంబర్ 5వ తేదీన 2000 మంది పౌరులు వలస వెళ్లగా నవంబర్ 7వ తేదీ నాటికి 15,000కు పెరిగింది. తమ జీవితంలో ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ఇకపై చూస్తామో లేదో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు.